ఇక్కడికొచ్చినప్పుడు ఇటీవల రచ్చబండ కార్యక్రమం ఇదే కర్మలో మూడు రకాలుగా కార్యక్రమాన్ని మనం ఇచ్చాం ఆ విషయాన్ని మీరు చూస్తే ఒకటి రచ్చబండ కాన్స్టెన్సీ ఇన్చార్జ్ గ్రామంకి వెళ్లి గ్రామంలో ర్యాలీగా ఇంటింటికి వెళ్లి అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి ఇవి అందరి ఇన్చార్జ్ చెప్పాం ఇప్పటి వరకు చేసింది 25% చేశాం రెండో పక్కన కార్యకర్తలు యూనిట్ ఆధ్వర్యంలో క్లస్టర్ ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకుంటూ కాన్స్టెన్సీ ఇన్చార్జ్ వాళ్ళు గైడ్ చేసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయిన్ చేయమన్నాం దానికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చాం ఇది 30% మాత్రం చేయగలిగా ఇంకా మనకుండేది 1 మంత్ టైం ఉంది ఈ నెల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ మహానాడు కార్యక్రమం ఉన్నాయి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీరు చూస్తే 3498 పంచాయతీలు కానీ వార్డులు కానీ ఉన్నాయి ఇందులో 846 ఇప్పటికి కవర్ చేశారు 25% ఇద్దరు కవర్ అయినాయి ఇంకొక పక్కన మొత్తం 3062002 ఇండ్లు ఉన్నాయి ఈ 5 పార్లమెంట్లో 35 అసెంబ్లీలో ఇప్పటి వరకు చూస్తే 80% చేయాలంటే 24,49,602 చేయాలి ఇప్పటి వరకు చేసింది 9 లక్షలు కమలాపురం 12.93 మైదుకూరు 6 పులివెందుల 10 బద్వేర్ 9 ఇంకో పక్కన డోర్ టు డోర్ ఎవరైతే యూనిట్ ఇన్ఛార్జ్ ఇస్తున్నారో మీకందరి ఏ తమళ్ళు ఇసురేయొద్దండి వాటర్ గాని అవన్నీ కూడా ఇసురేయొద్దు దగ్గర పోయి డిస్ట్రిబ్యూట్ చేయండి ఇసురేయొద్దండి దగ్గర పోయి డిస్ట్రిబ్యూట్ చేయండి ఇలాంటి పాసాంజీ ఇసురేసే కల్చర్ పోవాలి అదే మార్గం ఇక్కడ చూస్తే డోర్ టు డోర్ మన దగ్గర చూస్తే మాక్సిమం చేసింది కడపలో 25% కడప అన్ని కూడా less than 5% అనే కడప పార్లమెంట్ మొత్తం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనంతపూర్ ఈరోజు అనంతపూర్ లో రచ్చబండ కార్యక్రమం బాగా జరిగిన కాన్స్టెన్స్ చూస్తే కళ్యాణదుర్గ 51% రాయదుర్ తర్వాత రెండోది అనంతపూర్ టౌన్ 55.56% అదే మార్గా ఇక్కడికి వచ్చినప్పుడు గుంతకల్ 29 రాయదుర్గ 20 సింగనమల 15 4% ఉరవకొండ 3% జరిగాయి ఇంకో పక్కన డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ యూనిట్స్ అన్ని బాగా చేసిన దాంట్లో అనంతపూర్ 79% చేశారు కళ్యాణదుర్గ 32% చేశారు కడప అన్ని కూడా less than 10% అయినాయి ఇంకో పక్కన హిందూపూర్ పార్లమెంట్ రచ్చబండ బాగా చేసిన కాన్స్టిట్యూన్సీ మడకశిర 39.5 దాని తర్వాత పుట్టపర్తి 24 పెరుగొండ 19 ధర్మవరం 19 రాప్తాడు 17.7
ఇకపోతే కదిరి నాలుగు ఇందూపూర్ నాలుగు మూడు పరిశీలన జరిగింది. ఇగో పక్కన డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ జిల్లాలో మాక్సిమం చేసింది. పుట్టపర్తి 41%, ధర్మవరం 33%, కదిరి 10%, కడవన్ని లెస్ దెన్ 10. కర్నూలు పార్లమెంట్ లో రచ్చబడ్డ కార్యక్రమం బాగా చేసిన కాన్స్టిట్యూన్సీ కొడమూరు 85%, కర్నూలు 33%, ఆదోని 35%, ఆలూర్ 27.7%, మంత్రాలయం 32%, పచ్చకొండ 32%, ఎమ్మిగనూరు 55.8%. అదే మరి హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ చేసేటి మీరు చూస్తే బాగా చేసింది కర్నూలు, 99% హౌస్ టు హౌస్ కంప్లీట్ చేసా ఉన్నారు. అదే మరిగా 35% ఆలూరి, 36% ఆలూరు, 12% కొడమూరు, మంత్రాలయం 20%, పట్టుకొండ 10%, ఎన్నిగోర్ 7.87%. ఇగో పక్క నంద్యాల మొత్తం బాగా చేసిన కాన్స్టిట్యున్సీ రచ్చబండ 33% డో, 26% నంద్యాల, 27% పాండ్యం, 16% శ్రీశైలం, 3% నందిగొట్కూర్, 4% అదే మరి బంగారపల్లి, 3%, ఆడగడ్డ 12%. ఇక్కడ డోర్ డోర్ క్యాంపెయిన్ మాత్రం అన్ని కూడా దిగ్గా ఉన్నాయి, ఎక్సెప్ట్ నంద్యాల 25% వచ్చింది. కాబట్టి 4, 3, 8, 6 ఉన్నాయి. అదే మరిగా జోన్ 5 ఇకపోతే బాగా పనిచేసిన క్లస్టర్స్ కూడా ఉన్నాయి, నేను మాట్లాడటానికి చెప్తాను. ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఇప్పటికి 4 జోన్స్ పూర్తి చేసి 5 జోన్ కింద వచ్చాం. భవిష్యత్తులో ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వారికి పదవులు ఇవ్వాలనేది పార్టీ సిద్ధాంతం. ఈ విషయం చాలా స్పష్టంగా మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో మీరు ఒకసారి చూస్తే మనం ఎప్పటి నుంచో ఎన్నికలు జరుగుతున్నాయి, అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నారు. నాయకత్వం సమర్థవంతంగా పనిచేసిన దగ్గర తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. అదే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక వారసత్వంగా తయారవుతున్నాయి, కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీ బలంగా తయారవుతున్నాయి. కొన్ని ఎన్నికల్లో ఒక సమర్థవంతమైన నాయకుడిని ఇన్ఛార్జిగానో ఆ సమయంలో మనం సీట్ ఇవ్వకపోతే అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీ వీక్ అవుతా ఉంది, మళ్ళీ దాన్ని పికప్ చేయడానికి చాలా సమయం పడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి కాన్స్టిట్యూన్సీ లేదనేవాడు ఎప్పటికప్పుడు నచ్చర చేసుకుని ఒక పక్కన కార్యకర్తల్ని నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ ప్రజల్లో ఇమేజ్ ఉంచుకుంటే పార్టీకి తిరిగి ఉండదు. నేను అందుకని ఈసారి కొత్త ఎక్స్ప్రెస్ సర్వీస్ శ్రీకారం చుట్టా 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓట్లు ఏ విధంగా వచ్చాయి, అది యూనిట్ పరిధిలో కానీ బూత్ పరిధిలో కానీ క్లస్టర్లో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎట్లా వచ్చాయి, దాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలో మీ అందరితో మాట్లాడి బలోపేతానికి శ్రీకారం చుట్టాం. నేను 4 జోన్స్లో ఈ మెసేజ్ చాలా స్పష్టంగా చెప్పాను. రేపు ఒకటే మిమ్మల్ని ఒకటి చెప్తున్నాను, రేపు మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇన్ఛార్జ్ గారు చెప్పారు, మాకే పదవి ఇవ్వాలంటే మాత్రం ఎవరు బాగా పనిచేసేవారో వదిలిపెట్టి కింద నుండి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఇవ్వమని మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరగమంటే ఎమ్మెల్యే చెప్పలేదు, ఇన్ఛార్జ్ చెప్పలేదు, కానీ నేను తిరగలేదు కొంతమంది.
లేకపోతే ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వస్తేనేమి జరుగుతుందని కొంతమంది రెండు విధాలు చెప్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా తయారు కావాలి. నాయకత్వం సమర్థవంతంగా పనిచేయాలి. నాయకుడిని ఎవరు పైవాడు చెప్తేనే పనిచేస్తే నాయకుడు కాదు. మీరందరూ ఇండిపెండెంట్ గా పనిచేసే పరిస్థితికి రావాలి. ఎక్కడికక్కడ సమర్థవంతంగా పార్టీ పరంగా మీరు అవతరణాన్ని ఎదుర్కొనే పరిస్థితి రావాలి.